నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నీతికి అవినీతికి మధ్య యుద్ధంలో నీతి గెలవాలి, న్యాయానికి అన్యాయానికి మధ్య సమరంలో న్యాయమే విజయం సాధించాలి. కానీ మహారాష్ట్రలో రెండు అనైతిక గ్రూపులకు మధ్య పోరాటం జరుగుతోంది. ఇక్కడ ఎవరు గెలవాలని భావించారో తెలియని పరిస్థితి ఉంది. బీజేపీ రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేసి ఫడ్నవీస్తో ప్రమాణం చేయించడం ఎంత తప్పో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కూడా అంతే అనైతికం. రేపు సుప్రీంకోర్టు బలపరీక్ష గురించి ఏం చెబుతుందనేది మహారాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించింది. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూసి తలపండిన రాజకీయ నేతలకు కూడా దిమ్మ తిరిగిపోతోంది. రాజకీయం ఇలా కూడా ఉంటుందా అన్నంతగా అక్కడ క్షణక్షణానికి సీన్ మారిపోతోంది. ఇక కూటమి ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా రాష్ట్రపతి పాలన ఎత్తేసి మరీ ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. ఏదోలా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ కు అసలు బలం ఉందా? అజిత్ పవార్ పవర్ ఎంత అనేది అసెంబ్లీలో జరిగే బల పరీక్ష తేల్చనుంది. రాజకీయాల్లో, క్రికెట్లో ఏ క్షణం ఏదైనా జరగచ్చు. మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్య ఇది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం కాబోతున్నారన్న వార్త విని నవంబర్ 22 రాత్రి చాలామంది నిద్రలోకి జారుకున్నాక ఆయన చెప్పిన ఆ మాటలు నిజమయ్యాయి. తెల్లవారేసరికి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తోడుగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సామాన్య ప్రజలే కాదు, చీమ చిటుక్కుమన్నా పసిగట్టగల బడా పాత్రికేయులు, రాజకీయ నాయకులు కూడా ఈ పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా ఈ వ్యవహారం గురించి ఒక్కొక్కటిగా వార్తలు బయటకొచ్చాయి. రాత్రికి రాత్రే అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయగల బలం రాత్రికి రాత్రే ఒక పక్షం నుంచి మరో పక్షానికి మారటం ఆసక్తికర పరిణామం. రాజకీయ క్రీడ మొత్తం ఈ నెల 22 సాయంత్రం మొదలైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నకొడుకు అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్న లేఖతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ దగ్గరకు వెళ్లారు. తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని కోరారు. తమకు ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విషయాన్ని కూడా తెలియచేశారు. ఆ తర్వాత ఈ అంశం ఢిల్లీకి చేరింది. తాజా పరిణామాలను కోశ్యారి కేంద్రానికి తెలియజేశారు. ఇదే సమాచారం రాష్ట్రపతి భవన్కు చేరింది. ఈ నెల 23 ఉదయం 5:45 రాష్ట్రపతి పాలన తొలగింపు గురించి కేంద్రం తెలియజేసింది. రాజ్యాంగం ప్రకారం మహారాష్ట్రలో జరిగిన దాంట్లో తప్పేమీ లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ పక్షాన్నైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే హక్కు గవర్నర్కు ఉంది. ఏదైనా పక్షం తమ బలాన్ని నిరూపించుకోగలదని అనిపిస్తే గవర్నర్ ఆహ్వానం పంపుతారు. అయితే గవర్నర్ కోశ్యారి ఇదివరకే అవకాశమిచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని బీజేపీ చెప్పింది. నైతికంగా చూస్తే మళ్లీ వారికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వటం తప్పనే వాదన కూడా వినిపిస్తోంది. కాల్డ్ ఆన్ ది గవర్నర్స్ ఆఫీస్ అండ్ సబ్మిటెడ్ ఎ లిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 162 ఎమ్మెల్యేస్ సపోర్టింగ్ అవర్ అలయన్స్ ఆఫ్ కాంగ్రెస్, శివసేన అండ్ ఎన్సీపీ. And moreover, it is very important here to say that even today, the date of the floor test has not been decided, unfortunately. Our claim in the Supreme Court still stands that let us have a floor, if they have the majority, why are we waiting for the floor test? They should immediately go in for a floor test. That has been our argument in the Supreme Court. మహారాష్ట్రలో తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన దాఖలు చేసిన పిటిషన్స్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వులో ఉంచింది. ఈ అంశంపై తీర్పును మంగళవారం ఉదయం 10:30 వెల్లడిస్తామని జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం వెల్లడించింది. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా గవర్నర్కు అందజేసిన 2 లేఖలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి సమర్పించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు 3 పార్టీలను గవర్నర్ ఆహ్వానించారని, అన్ని పార్టీలు విఫలమైన తర్వాతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. అలాగే ఈ నెల 22 ఎన్సీపీ లెజిస్లేటర్ పార్టీ నేత అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్కు సమర్పించారని తెలియజేశారు. తర్వాత తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని గవర్నర్ను దేవేంద్ర ఫడ్నవీస్ కోరినట్టు వివరించారు. ఈ లేఖల ఆధారంగా గవర్నర్ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని తెలియజేశారు. బీజేపీ తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తూ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కూటమి నుంచి శివసేన తప్పుకోవటం వల్లే రాష్ట్రపతి పాలన వచ్చిందన్నారు. ఇప్పటికీ సంతకాలు ఫోర్జరీ చేశారని ఎన్సీపీ నేతలు చెప్పటం లేదని ఆయన గుర్తు చేశారు.
బీజేపీకి మద్దతివ్వాలనే అధికారం అజిత్ పవార్కు పార్టీ కల్పించిందని, ఎన్సీపీ శాసనసభాపక్ష అధినేతగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల్లోపు అంతా అయిపోయిందని అన్నారు. తెల్లవారుజామున 5:45 రాష్ట్రపతి పాలన ఎత్తివేయాల్సిన అవసరమేంటి అని నిలదీశారు. 3 పార్టీల ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకోవటానికే ఇలా చేశారని, అత్యవసర నిర్ణయాలకు కారణాలు కూడా చూపించలేదన్నారు. తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ అంటున్నారు. కానీ ఎన్సీపీ తరపున అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహించట్లేదని తెలిపే అఫిడవిట్లు కోర్టుకు సమర్పించామన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్కు విచక్షణాధికారం ఉన్నమాట నిజమే అయినా ఎవరిని పడితే వారిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేరని చెప్పింది. బలపరీక్ష అసెంబ్లీలో జరగాలని, రాజ్భవన్ అందుకు వేదిక కాదని స్పష్టం చేసింది. మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో బలపరీక్ష ఎంత సమయంలో నిర్వహించాలి అనే విషయంపై రకరకాల తీర్పులు ఉన్నాయింది. కొన్ని తీర్పుల్లో 24 గంటల్లోనే బలపరీక్షకు ఆదేశించారని, మరికొన్ని తీర్పుల్లో 48 గంటల సమయమిచ్చారని వ్యాఖ్యానించింది. గవర్నర్కు ఇచ్చిన మద్దతు లేఖలు మరాఠీలో ఉన్నాయి కాబట్టి వాటిని అనువాదం చేయాలని చెప్పిన ధర్మాసనం మంగళవారం సరైన ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పార్లమెంటును కుదిపేసింది. క్వశ్చన్ అవర్ సందర్భంగా లోక్సభలో వాడీ వేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు సభలో పెద్దపెట్టున నినాదాలు చేశాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి కాంగ్రెస్ సభ్యులు, ఇతర పార్టీల నేతలు నినాదాలు చేయడంపై ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ దారుణంగా ఖూనీ చేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ సందర్భంగా తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని పలుమార్లు స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో సభను వాయిదా వేశారు. స్పీకర్ మహోదయ్ మే ఆజ్ యహాన్ సవాల్ పూచ్నే ఆయా థా మగర్ మేరే సవాల్ పూచ్నే కా ఆజ్ కోయి మత్లబ్ హి నహీ హై క్యూంకి మహారాష్ట్ర మే లోక్తంత్ర కీ హత్యా హుయీ హై లోక్తంత్ర కీ హత్యా హుయీ హై తో మేరే సవాల్ పూచ్నే కా కోయి మత్లబ్ నహీ హై ఆజ్ ధన్యవాద్. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్స్పై తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేయటంపై కాంగ్రెస్ సానుకూలంగా స్పందించింది. తమ కూటమికి అనుకూలంగా తీర్పు వస్తుందని కాంగ్రెస్ నమ్మకాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనైతికమన్న హస్తం పార్టీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయటం చట్ట వ్యతిరేకమన్నారు. బలపరీక్ష నిర్వహిస్తే బీజేపీకి ఎమ్మెల్యేలు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న మహాడ్రామాకు మూలాలు పవార్ కుటుంబంలోనే ఉన్నాయి. కొన్నాళ్లుగా అభద్రతా భావంలో ఉన్న అజిత్ పవార్ అదును చూసి బాబాయ్ శరత్ కు షాక్ ఇచ్చారు. కానీ అజిత్ పవార్ కు ఎంత బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు ఫడ్నవీస్ కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అధిష్టానం మీదే ఆధారపడ్డారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు శరత్ పవార్ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపాయి. బీజేపీ వేసిన పాచికతో పవార్ కుటుంబంలో చీలిక ఏర్పడింది. ఎన్సీపీ అధినేత తన బాబాయిని కాదని అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలపటంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. శరత్ పవార్ కూతురు సుప్రియా సూలే తన సోదరుడు అజిత్ పవార్ను ఉద్దేశించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పదవి వస్తుంది పోతుంది, బంధాలు మాత్రమే శాశ్వతమంటూ సుప్రియా ఉద్వేగభర్త ట్వీట్ చేశారు. తన జీవితంలో ఇంతటి ద్రోహాన్ని చూడలేదని, ఎవరినైతే కాపాడామో వారే మోసం చేశారని, జీవితంలో ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇది తన జీవితంలో క్లిష్టమైన రోజుల్లో ఒకటని అన్నారు సుప్రియ. కష్టకాలంలో తమ వెన్నంటి ఉన్నవారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అసలు అజిత్ పవార్ ఇంత సాహసం ఎందుకు చేశారు అనే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన, మరో కుటుంబ సభ్యుడు రోహిత్ పవార్ ఎన్నికల్లో గెలిచి తన కొడుకు పార్థ్ ఓడిపోవటం, కొంతకాలంగా సుప్రియా సూలే క్రియాశీలకంగా ఉండటం వంటివి అజిత్ పవార్లో అభద్రతాభావం కలిగించాయి. పైగా శివసేనతో పొత్తు వద్దని కూడా శరత్తో అజిత్ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. కానీ బాబాయ్ తన మాటకు విలువ ఇవ్వటం లేదని గ్రహించిన అజిత్ అదను చూసి జంపయ్యారు. మొదట అజిత్ పవార్తో 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 22 మంది మాత్రమే ఉన్నారని తెలిసింది. కానీ అజిత్ వెంట వెళ్లిన 9 మంది ఎమ్మెల్యేలు మళ్లీ శరద్ గూటికి చేరటంతో ఇప్పుడు అజిత్ దగ్గర 5 ఎమ్మెల్యేలే ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇదంతా అజిత్ పవార్ సింగిల్ గేమా లేకపోతే శరద్ పవార్ డబుల్ గేమా అనే మీమాంస కొనసాగుతోంది. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఎప్పుడూ శరద్ గీచిన గీటు దాటలేదు. తనకు ఎప్పుడైనా పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా గడప దాటకుండానే పరిష్కారాలు వెతుక్కున్నారు.
కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇలా చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత తాను ఎన్సీపీలోనే ఉన్నానని, శరద్ పవార్ తన నేత అని అజిత్ చేసిన ట్వీట్ మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. దీంతో వెంటనే స్పందించిన శరద్ పవార్ అజిత్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబాయ్ అండలేకుండా, ఆయన డైరెక్షన్ లేకుండా అజిత్ ఇంతకు తెగిస్తారంటే మహారాష్ట్ర రాజకీయ నేతలే కాదు, శరద్ పవార్ చాణక్యం గురించి తెలిసిన వారెవరూ నమ్మటం లేదు. బాబాయ్ అబ్బాయి కలిసే కాంగ్రెస్ శివసేనను ఫూల్స్ చేస్తున్నారనే వాదన ఇప్పటికే కొందరు హస్తం పార్టీ నేతలు వినిపిస్తున్నారు. దీంతో అసలిందులో ఏది నిజం అనేది బలపరీక్ష రోజే తెలియనుంది. అటు బీజేపీ కూడా శరద్ పవార్ను తక్కువ అంచనా వేసిందా, అజిత్ పవార్ బలాన్ని అతిగా ఊహించుకుందా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు శరద్ పవార్ మోడీతో ఏకాంతంగా భేటీ కావటమే అన్ని ఊహాగానాలకు తావిచ్చింది. అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా బీజేపీ ఎంపీ వచ్చి శరద్ పవార్తో సమావేశమవటం మరింత ఆసక్తి రేపింది. రైతు సమస్యలని శరద్ పవార్ చెప్పినా, మర్యాదపూర్వకమేనని బీజేపీ ఎంపీ చెబుతున్నా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఎలాంటి ధీమా లేకుండానే అమిత్ షా, మోడీ ఫడ్నవీస్తో ప్రమాణం చేయిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కూడా అజిత్ పవార్ బలాన్ని ఎక్కువగా అంచనా వేసి ఉండవచ్చన్న వాదన వినిపిస్తున్నా ఇందులో నిజమెంత అనేది తేలాల్సి ఉంది. ఎంతసేపు చర్చంతా ఎన్సీపీ ఎమ్మెల్యేల చుట్టూనే తిరుగుతోంది. కానీ శివసేన కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తుల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్తో పొత్తుపై శివసేనలో, శివసేనతో పొత్తుపై కాంగ్రెస్లో తీవ్రమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరంతా ఫ్లోర్ టెస్ట్ రోజు ఏం చేస్తారనేది ప్రశ్నార్థకమే. అంతా తెలిసే మోడీ, అమిత్ షా, యడియూరప్ప వ్యూహం అమలు చేశారనే వాదన కూడా తెరపైకొస్తోంది. కర్ణాటకలో బలం లేకపోయినా యడియూరప్పతో మొదట ప్రమాణ స్వీకారం చేయించిన బీజేపీ ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా చేతులెత్తేసింది. దీంతో యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే యడియూరప్ప రాజీనామాపై ప్రజల్లో కాస్త సానుభూతి వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో కూడా కొందరు కూటమి ఏర్పాటును తప్పుపట్టారు. తర్వాత ఆ లుకలుకలే పెద్దవై కూటమి సర్కారు కుప్పకూలింది. ఇప్పుడు బీజేపీ విజయవంతంగా ప్రభుత్వం నడిపిస్తోంది. ఇదే పరిణామం మహారాష్ట్రలో కూడా ఆశిస్తున్నారా, లేకపోతే పక్కా స్కెచ్ ప్రకారం అంతా జరుగుతోందా అనేది మోడీ, అమిత్ షాకు మాత్రమే తెలిసిన రహస్యం. ఒకవైపు అజిత్ పవార్ నమ్మకద్రోహం చేశారని నిందిస్తున్న ఎన్సీపీ ఆయన కోసం వెంపర్లాడటం కూడా ఆశ్చర్యం కలిగించే పరిణామం. సీనియర్ నేత ఎస్బీ జవాన్కు నివాళులర్పించడానికి అసెంబ్లీకి వచ్చిన అజిత్ పవార్ను ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఓ గదిలో నిర్బంధించడం, ఆయనను శరద్ పవార్తో ఫోన్లో మాట్లాడించడంతో మరింత హైడ్రామాకు తెరలేచింది. అంతకుముందు కూడా ఎన్సీపీ ఒకరిద్దరు నేతలతో అజిత్ పవార్కు రాయబారం పంపింది. ఇంత జరిగినా అజిత్ మాత్రం ఎక్కడా మెత్తపడటం లేదని, బీజేపీకి మద్దతివ్వాలనే అభిప్రాయం మార్చుకోవటం లేదని తెలుస్తోంది. ఒకవైపు అజిత్ పవార్తో రాయబేరాలు నడుపుతున్న ఎన్సీపీ, ఇంకోవైపు కూటమితో కలిసి రాజ్భవన్ దగ్గర ఎమ్మెల్యేల పెరేడ్ నిర్వహించడం ఇంకా పెద్ద ట్విస్ట్. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అసలు మహారాజకీయానికి అంతెక్కడా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన తమ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు అందజేశాయి. ఊహించని మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయంలో ఫడ్నవీస్ బలం నిరూపించుకుంటారా, లేకపోతే మరో యడియూరప్ప అవుతారా అనే చర్చ జరుగుతోంది. అటు అజిత్ పవార్ కూడా ఫ్లోర్ టెస్ట్లో పవర్ చూపిస్తారా, లేకపోతే మరో పన్నీర్ సెల్వంలా బీజేపీకి షాకిస్తారా అనేది కూడా చూడాల్సిన ఆసక్తికర పరిణామమే. అయితే ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక బలపరీక్షల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న బీజేపీ అధిష్టానం మరోసారి పప్పులో కాలు వేయకపోవచ్చనే వాదన కూడా ఉంది. కానీ నెంబర్ గేమ్ ఎప్పుడు ఎవరిని కింగును చేస్తుందో, ఎవరిని కింగ్ మేకర్గా నిలబెడుతుందో అనేది ఈ వారంలోనే మహారాష్ట్ర ప్రజలకు తెలియబోతోంది. రాజకీయాల్లో ఆదర్శవాదాన్ని ఆశించేవారిని ఎమోషనల్ లేదా బుద్ధిహీనులుగా భావిస్తారు. విభజన రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత కాలంలో తప్పొప్పులను కొత్తగా నిర్వచించినట్లుంటుంది. మనవాళ్లు చేసేదంతా ఒప్పే, అవతల వారు ఏం చేసినా తప్పే. మహారాష్ట్రలో కూడా అదే జరుగుతోంది. మహారాష్ట్రలో రాత్రికి రాత్రి మారిన పరిణామాలపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన వీడియో ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మహారాష్ట్ర గవర్నర్ సాయంతో చీకట్లోనే హఠాత్తుగా అధికారమనే పక్షి బీజేపీ చేతుల్లో పడింది. చడీచప్పుడు లేకుండా జరిగిన పదవీ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత నైతికత, విలువలు, ఆదర్శాలు, నియమాలు, సిద్ధాంతాలు, వ్యవస్థ, విధానం, రాజ్యాంగం, నిబంధనలు, మర్యాద, సంప్రదాయం, నిజాయితీ, పారదర్శకత, ఔచిత్యం, క్రమశిక్షణ ఇలాంటి ఎన్నో మాటలపై చర్చ జరుగుండాలి. కానీ అలా జరగటం లేదు. గతంలో ఇలాంటి పనులు చేస్తే మీడియా హంగామా చేస్తుందని వారి మనసులో ఖచ్చితంగా ఉండే ఒక భయం ఇప్పుడు చాలా వరకు ముగిసిపోయింది. టీవీ ఛానల్స్లో చాణక్య వ్యూహం, కోశ్యారీ హోషియారీ లాంటి టైటిల్స్ కనిపిస్తున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై రకరకాల వాదనలు, కామెంట్స్, మీమ్స్ షేర్ అవుతున్నాయి. ప్రజాస్వామ్య అస్తిత్వానికి సంబంధించిన అంశాలపై అర్థవంతమైన చర్చ ఎంత తగ్గిపోయిందో, దాని అవసరం అంత పెరిగిపోయింది. రామ్ మనోహర్ లోహియా చెప్పినట్టు బతికున్న జీవులు 5 ఏళ్ల వరకు వేచి చూడలేవు. కానీ ప్రజాతీర్పునకు జరిగే అవమానం చూసి కూడా జనానికి కోపం రానట్టు ఇప్పుడనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా గోవా, మణిపూర్, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ఎన్నో రాష్ట్రాలలో ప్రజాతీర్పును నిర్లక్ష్యం చేయటాన్ని ప్రజలు గమనించారు. కానీ స్పందన రాలేదు. బలమైన అధికార పార్టీ ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. తను అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేసింది. కానీ అంతమాత్రాన ఇప్పుడు బీజేపీ చేస్తున్నది సరైందని కాదు. అప్పుడూ ప్రశ్నించాలి, ఇప్పుడు కూడా ప్రశ్నించాలి. మణిపూర్, గోవాలో కాంగ్రెస్ పెద్ద పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని జనం గగ్గోలు పెట్టారు. కానీ కర్ణాటకలో తారుమారు చేసి ప్రభుత్వాన్నేర్పాటు చేసిన కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా అదే ప్రయత్నం చేసింది. మొత్తానికి ప్రజాస్వామ్య విలువల్లో ఎంత విశ్వాసముంది అనేది గట్టిగా చెప్పలేకపోవటం విషాదకరం. బీజేపీ పవిత్ర జల్లుల్లో శుద్ధైన వారి సుదీర్ఘ జాబితాలో ఇప్పుడు అజిత్ పవార్ పేరు కూడా చేరింది. అజిత్ పవార్ను ఇప్పుడు ఏం చేయలేరు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా చట్టపరమైన దర్యాప్తు చేయించిందా? ఫిరంగిగొట్టం ఇప్పుడు బహుశా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వైపు తిరుగుతుందేమో. అవినీతికి వ్యతిరేకంగా పోరాటమంటే ఇదేనా? సరిగ్గా అనుకున్నట్టే జరుగుతోంది. అజిత్ పవార్ నీటిపారుదల స్కామ్లపై విచారణ జరుపుతున్న ఏసీబీ ఆయన కేసులు మూసేసింది. దీంతో అజిత్ పవార్ కేసుల నుంచి తప్పించుకోవటానికే బీజేపీ గడపతొక్కారన్న వాదనకు బలం చేకూరినట్టయింది. భవిష్యత్తులో ఈడీ కేసు కూడా ఇలాగే ముగిసిపోతుందేమో. అజిత్ పవార్ త్వరలోనే జైలుకు వెళ్తారని కొన్ని రోజుల ముందు వరకు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పేవారు. హఠాత్తుగా శుక్రవారం రాత్రి పడుకుని తెల్లారి లేచేసరికి ఆయనకంటే మంచి డిప్యూటీ సీఎం ఇంకెవరూ లేరన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఒకవైపు ముంబైపై మరాఠీల ఆధిపత్యం గురించి మాట్లాడే శివసేన, తనను తాను సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్, సోనియాగాంధీని విదేశీయురాలని చెప్పి హంగామా చేసే శరద్ పవార్ ఈ బంధాన్ని ఏమనాలి? అయితే విదేశీ మూలాల ఆధారంగా వ్యతిరేకించడం కాస్త పాత విషయమే. ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. కానీ మాటిమాటికి వైఖరి మార్చటం శరద్ పవార్ వ్యక్తిత్వంగా మారిపోయింది. అయినా ప్రజాతీర్పు ప్రశ్న విషయానికి వస్తే అది ప్రజలు బీజేపీ, శివసేన కూటమికి అందించారు. ఇప్పుడు ఏది జరిగినా ప్రజలకు మోసం చేసిన భావన వస్తుంది. చిన్న చిన్న ఆటలకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండటం అవసరం. అలాంటిది ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్య పునాదులకు సంబంధించిన విషయం. అందుకే సీరియస్నెస్ ఆశించాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఎన్నో ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉంది. ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. ఆయనకు నియమాలను పాటించడం కన్నా ఆదేశాలను పాటించడమే మంచిదని అనిపించి ఉంటుంది. అయినా నియమాలకు బదులు ఆదేశాలను పాటించిన గవర్నర్లలో కోషియారి మొదటివారు కాదు. గవర్నర్లు కేంద్రం ఆదేశానుసారమే తమ పాత్ర పోషించారు అనటానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ కాలంలో రమేష్ భండారి, బూటా సింగ్ అదే పని చేస్తూ కనిపించారు. రాష్ట్రపతి పాలన అమలు చేయటం తొలగించడానికి ఒక నిర్ణీత రాజ్యాంగ ఆమోదిత ప్రక్రియ ఉంది. గవర్నర్ తన సిఫార్సును రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి దానిని ప్రధానమంత్రికి పంపిస్తారు. ప్రధానమంత్రి కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. తర్వాత రాష్ట్రపతికి కేబినెట్ తన అభిప్రాయం చెబుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన తొలగించాలనే ఆదేశాలపై ఆయన ముద్ర వేస్తారు. కానీ మహారాష్ట్రలో మాత్రం సింపుల్గా రూల్ నెంబర్ 12 ప్రకారం రాష్ట్రపతి పాలన ఎత్తేశారు. న్యాయసమ్మతమేనని కేంద్ర మంత్రులు సమర్థించుకున్నారు. రూల్ నెంబర్ 12 ప్రకారం ఎమర్జెన్సీ పరిస్థితులు, ఏం జరుగుతుందో ఊహించలేని సమయంలో మాత్రమే దీనిని ఉపయోగించాలి. మహారాష్ట్రలో అంత కొంపలేం మునిగిపోయాయో గవర్నరే సమాధానం చెప్పాలి. రాష్ట్రపతి పాలన తొలగించడానికి గుట్టుచప్పుడు కాకుండా సిఫార్సు చేయటానికి, రహస్యంగా ప్రమాణస్వీకారం చేయించటానికి మధ్య ఉన్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు. అలా పాటించి ఉన్నారు అనుకుంటే కేవలం గవర్నర్ మాత్రమే కాదు, దేశంలోని మొత్తం పాలనా వ్యవస్థ, అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇలా అందరూ రాత్రంతా మేలుకుని పనిచేస్తూనే ఉన్నారా? దీనికి సమాధానం అందరూ చెప్పాలి. సర్జికల్ స్ట్రైక్స్ దేశ శత్రువులకు వ్యతిరేకంగా చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో విపక్షాలపైన కూడా జరుగుతోందనేది మహారాష్ట్ర పరిణామం స్పష్టం చేస్తోంది. గవర్నర్ ఎన్ని నియమాలు ఉల్లంఘించారు అనే సంగతి పక్కన పెడితే మహారాష్ట్రలో ఫడ్నవీస్, అజిత్ పవార్ కోరుకున్న విధంగా ప్రమాణస్వీకారం జరగటం మరింత చర్చనీయాంశమైంది. తెల్లారేలోపే ప్రమాణస్వీకారం జరగాలని అటు ఫడ్నవీస్, ఇటు అజిత్ పవార్ ఇద్దరూ అమిత్ షాను వేరువేరుగా అభ్యర్థించారు.
అసలు వారి ప్లాన్ ప్రకారం సూర్యోదయానికి ముందే ప్రమాణ స్వీకారం పూర్తి కావాల్సింది. అయితే గవర్నర్ సెక్రటరీ 2 గంటల టైం అడగటంతో 7:50 వరకు ప్రమాణ స్వీకారం కోసం ఫడ్నవీస్ ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన ఉదయం 5:45 ఎత్తేయగా ఫడ్నవీస్, అజిత్ పవార్ మాత్రం అంతకంటే ముందే రాజ్భవన్ చేరుకోవటం ఇక్కడ మరింత అనుమానాల్ని రేకెత్తించే విషయం.